Nella Rosula Kritame Tirumala Tirupati Devastanam Astula Vikriyaniki TTD Palaka Mandali Nirnayam Tisukuni Gopyanga Unchindani Irozu Adisaga Charyalu Tisukovadaniki Rendu Adhikara Brundalanu Yerpatu Chesi Tamilanadulo 23 Astulanu Ammakaniki Pettindani Anapati Maji MLA Nallamilli Annaru జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొక వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి టీటీడీ పరిధిలో ఉన్న ఆస్తుల్ని అమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గతంలోనే ఒక నెల క్రితమే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకొని మరి అప్పటి నుంచి అది గోప్యంగా ఉంచి ఈరోజు తమిళనాడులో 23 ఆస్తులు అమ్మకం చేయడం కోసం రెండు బృందాలను అధికార బృందాన్ని నియమించి ఆ దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. మరి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు దర్శించే అత్యద్భుతమైన పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. అనేక మంది భక్తులు ధార్మిక చింతనతో ఆస్తులు ఇవ్వడం కానీ ఇతరత్ర కానుకలు స్వామివారికి సమర్పించడం కానీ జరుగుతుంది. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తారు ఇతర ఆస్తులు అమ్మకానికి పెట్టి వాటిని ఇతరత్ర వినియోగించడం కోసం ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం అనేది సరైన విధానం కాదు. అదేవిధంగా అతి పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూని మరి అమ్మకానికి పెట్టడం ఏదో మిఠాయి దుకాణం మాదిరిగా బల్క్ ఆర్డర్స్ కూడా మేము స్వీకరిస్తాం. దాన్ని ఎంత ఎన్ని లడ్డూలు కావాల్సి వచ్చినా మేము సప్లై చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించడం ఇవన్నీ దుర్మార్గమైన చర్యలు. ఈ చర్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయం, భక్తుల మనోభావాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా వ్యవహరించడం కాదు. మీకు ఒక అత్యద్భుతమైన అవకాశం, స్వామివారికి సేవ చేసుకునే అవకాశం మీకు కలిగింది. దాన్ని సద్వినియోగం చేయాలి తప్పించి ఈ విధంగా దుర్వినియోగం చేయకూడదు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకుని శ్రీవారి ఆస్తుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తారు.